హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరి మూర్షి బ్లాగ్స్ అండి. మీకే కానీ నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ బటన్ నొక్కండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కానీ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈరోజు అయితే నేను మీతో పాటు షేర్ చేసుకోబోతుంది ఫిష్ ఫ్రై అండి. ఒక 10 మినిట్స్లోనే ఈజీగా సింపుల్గా ఫిష్ ఫ్రై అన్నది ఎలా చేసుకోవాలన్నది ఈరోజు అయితే నేను మీతో పాటు షేర్ చేసుకోబోతున్నాను. ఆ ప్రిపరేషన్ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేయండి. ముందుగా మనమైతే ఫిష్ అన్నది పసుపు కొంచెం ఉప్పు అన్నది వేసి అయితే నీట్గా వాష్ అన్నది చేసుకొని మనమైతే ఇప్పుడు దానిలో ఫస్ట్ అన్నది ఫుడ్ కలర్ అన్నది అయితే కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఫుడ్ కలర్ అన్నది ఆప్షనల్, ఎవరికైనా నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ట్ అన్నది చేసుకోవచ్చు. తర్వాత కొంచెం సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు అన్నది వేసుకోవాలి. తర్వాత ఏమంచి ఫిష్ మసాలా, ఇంకా కారం అన్నది వేసుకోవాలి. ఎవరైనా ఇంకొంచెం స్పైసెస్ ఎక్కువ తిన్నట్టయితే వాళ్ళు ఏమంచి ఇంకొంచెం గరం మసాలా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి. ఇదిగోండి, ఇదంతా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసిన తర్వాత కొంచెం కర్డ్ అన్నది అయితే మనం కొంచెం యాడ్ చేసుకోవాలండి. అంతా ఒకసారి అయితే బాగా కలుపుకొని ఇంకా ఫ్రిడ్జ్లోనైతే ఒక 5 to 10 మినిట్స్ అన్నది అయితే మనం పెట్టుకోవాలండి. ఇంకా ఫ్రిడ్జ్ నుంచి తీసేసిన తర్వాత మనం ఏమంచి కార్న్ఫ్లోర్ అన్నది అయితే యాడ్ చేసుకొని ఆ ఫిషెస్ అన్నిటికి కొంచెం బాగా పట్టినట్టయితే ఆ కార్న్ఫ్లోర్ జొన్నపిండి అన్నది ఆ ముక్కలకు బాగా పట్టినట్టయితే మనం చేసుకోవాలండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అన్నది వేసుకొని మనమైతే ఇంకా ఇలా పీసెస్ అన్న ఫ్రై చేసేసి ఇంకా ప్లేట్లోకి అన్నది తీసుకుంటే మన ఫిష్ ఫ్రై అన్నది రెడీ అయిపోతుంది అండి. ఇలా సింపుల్గానే ఒక 5 to 10 మినిట్స్లో ఫిష్ ఫ్రై అన్నది ఈజీగా మనమైతే రెడీ చేసుకోవచ్చు. మీకే కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.